టూన్స్ తెలుగు స్టోరీస్. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉంది. ఒకరోజు బాగా ఆకలితో తినడానికి ఏమీ లేక ఏమైనా తినడానికి దొరుకుతుందని అటూ ఇటూ వెతుకుతూ ఉంది. అలా వెతుకుతూ వెతుకుతూ కొంత దూరం వెళ్తూ ఉండగా ఆ నక్కకి ఒక ద్రాక్ష తోట కనిపించింది. ఆ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తున ఉన్నాయి. ఆ ద్రాక్ష పళ్ళను చూసిన నక్క ఆకలితో ఉండడం వలన వాటిని ఎలాగైనా తినాలని అనుకుంది. అలా అనుకొని ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళింది. ద్రాక్ష పళ్ళను అందుకోవాలని పైకి ఎగిరింది, కానీ కింద పడిపోయింది. మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ కింద పడింది. అలాగే చాలాసార్లు ఎగిరెగిరి అందుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ ఏమీ లాభం లేదు. దాని ప్రయత్నం ఫలించలేదు. అది అలసిపోయింది. దానికి చాలా విసుగు వచ్చింది. ఇక అవి అందవని తెలుసుకొని బాధతో ఇలా అంటుంది, పోనీలే, ఈ ద్రాక్ష పళ్ళు ఎలాగో పుల్లగా ఉండి ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉండి నోటికి వగరుగా ఉంటాయి అనుకుంటూ ఆ ద్రాక్ష తోట నుంచి వెళ్ళిపోయింది. నక్కకి ద్రాక్ష పళ్ళు అందలేదు కనుక అవి పుల్లగా ఉండి ఉంటాయని నిర్ణయించుకుంది. అందితే హాయిగా తినేదే కదా మరి. ఈ కథ వల్ల నీతి ఏమిటంటే, మనకు ఏదైనా దక్కకపోతే దాని గురించి మనం తప్పుగా అనుకుంటాం, కానీ పట్టుదలతో తెలివితో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా మనకు దక్కుతుంది. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనేవాడు ఉండేవాడు. అతను ఏ పని సరిగ్గా చేసేవాడు కాదు. అతను చాలా పేదవాడు. ఒకరోజు ఆ ఊరిలో రాజుగారు ఇలా డప్పు చాటింపు ఇచ్చారు. ఇందు మూలముగా ధర్మపూరి ప్రజలకు తెలియజేయునది ఏమనగా, జయసింహ మహారాజు గారు వ్యవసాయం చేసుకునుటకు భూమి లేని వారికి భూమిని ఇస్తున్నారు, కనుక భూమి లేని వారు రాజుగారి వద్దకు రావాల్సిందా హో. ఇది విన్న రామయ్య భార్య రామయ్యతో, మీరు రాజుగారి వద్దకు వెళ్ళి భూమి పట్టణం తెచ్చుకోండి, మనం వ్యవసాయం చేసుకుందాం అని చెప్పి రామయ్యను రాజుగారి వద్దకు పంపించింది. రామయ్య రాజుగారి దగ్గరకు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక చెట్టు క్రింద తపస్సు చేస్తూ ఒక ఋషి కనిపించాడు. రామయ్య ఆ ఋషి వద్దకు వెళ్ళి, ఋషివర్య ప్రణామములు, నేను ఒక పేదవాడిని, నాకు ధనవంతుడు కావాలని ఉంది, త్వరగా ధనవంతుడు అవ్వడానికి నాకేదేమైనా ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ ఋషి, ఇక్కడి నుండి 12 మైళ్ళ దూరంలో ఒక మాంత్రికుడి గృహ ఉంది. అందులో బంగారం, వజ్ర వైడూర్యాలు, విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. నీవు అక్కడికి వెళ్ళి ఓం భం భం ద్వారబేతాల అని మంత్రాన్ని చెబితే ఆ గృహ తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, సూర్యాస్తమయంలోపు నీవు బయటకు వచ్చేయాలి, లేదంటే మాంత్రికుడు వచ్చి నిన్ను భస్మం చేస్తాడు అని చెప్తాడు. సరే స్వామి అని మాంత్రికుడు గృహవైపు బయలుదేరుతాడు. మాంత్రికుడు గృహ రానే వచ్చింది. ఆ గృహ వద్ద మంత్రం చెప్తాడు, ఓం భం భం ద్వారబేతాల. వెంటనే గృహ తలుపులు తెరుచుకుంటాయి. రామయ్య లోపలికి వెళ్ళి చూడగా ధగధగ మెరిసే వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు చాలా కనిపించాయి. అందులోని కొన్నిటిని మూటగట్టుకొని బయటకు వచ్చి వెళ్తుండగా తనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ధనం నేను, నా భార్య, పిల్లలు సంతోషంగా బ్రతకడానికి వస్తాయి, కానీ నా తరతరాలు సంతోషంగా బ్రతకాలంటే ఇంకా కొంత ధనం తెచ్చుకోవలసింది. నేను మళ్ళీ వెళ్ళి ఇంకా కొంత ధనాన్ని తెచ్చుకుంటాను అనుకొని తిరిగి గృహలోకి వెళ్తాడు. ఇంకా కొంత ధనాన్ని మూటలో కట్టుకుంటూ సూర్యాస్తమయం వచ్చేసింది అనే విషయం మర్చిపోతాడు. ఎంతలో మాంత్రికుడు వచ్చాడు.
రామయ్యను చూసి ఆగ్రహించాడు. ఓరి నీచమానవా, బేతాల మాంత్రికుడి గృహంలో వచ్చి తిరిగి ప్రాణాలతో వెళ్ళాలనుకున్నావా? చూడు నిన్నేం చేస్తాను. ఓం భూం భబారే ట్రా. అప్పుడు చిలకగా మారిన రామయ్య, అయ్యో నేను తిరిగి రాకుండా ఉండాల్సింది. నా భార్య చెప్పినట్టు రాజుగారిని కలిసి ఉంటే వచ్చే భూమితో వ్యవసాయం చేసుకుంటూ నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండేవాణ్ణి. కష్టపడకుండా ధనం వస్తుందని ఆశపడి అత్యాశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను అని కుమిలిపోయాడు.